అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమత్రం చమికా గర్భ సంభూతం తమ రాహు పక్షలక్ష్మీ జయలక్ష్మీ వరలక్ష్మీ ప్రసన్నలక్ష్మీ వాగ్దేవీ చండీ చాముండేశ్వరీ కనకదుర్గం మధుర మీనాక్షీరాలక్ష్మీ మంగళ్యే శివే సర్వార్థసరగే శరణ్యే త్రిమగే దేవీ నారాయణీ నమోస్తుతే. యాగ్రగణ్యం సకల గుణ నిదానం వారరానమదిశం రామో ప్రియభక్తం వాతా జాతం నమామి పశకి బాష్పావారి పరిపూర్ణ లోచనం. జయ శ్రీ ఆంజనేయ స్వామి మహారాజ్ కి. గట్టిగా చెప్పండి, ఆంజనేయ స్వామి మహారాజ్ కి రెండు పూలు పెట్టు. అవిడి పూలు నమః. ఒక్కొక్కళ్ళు మాత్రమే రావాలి, ఇది మన ఇంట్లో పూజ కాదు. ఒక్కొక్కళ్ళు వచ్చి అక్షింతలే రండి. ఎక్కడ నువ్వు నిలబడే ఇంట్లో వాళ్ళిద్దరి మీద అమ్మాయి చాలా సూపర్ హీరోయిన్ అవుతుంది. ఈసారు చాలా సూపర్ హీరో అవుతారు. ఏమంటే వీటి గారు దేవుడి మీద కూడా వాళ్ళ మీద. ఓం శరమానం భవతి శతేంద్రియ. అట్లా లైన్గా వీటి గారు ఎట్లా చేసారు, ప్రతి ఒక్కరు అట్లా చేయండి. చెప్పండి కథాస్తు అనండి. రండి విడిపోలే సార్. కళ వచ్చింది కదా సార్, సార్ ప్రేక్షకులు వేస్తుంటారు. ఎన్టీ రామారావు కూడా ఇట్లనే ప్రారంభమయ్యాడు, ఆయన సూపర్ స్టార్ అయ్యాడు. అంతేందుకు వేణు నీ వల్ల వేణు నీ యొక్క కుటుంబం నుంచి వచ్చేంత స్థాయికి. దేవుడి మీద కూడా కొంచెం అయితే మరి చెప్పుకుందాం. తప్పకుండా మంచి రైడ్ తర్నీరా బిజిఆర్ ఏంసీ చేసినావా? అగ్రికల్చర్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ. నేను ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, మీ ఓం శతమానం భవతి. పూలు చదువుతున్నాడు సార్. శతమానం హోమం.
విలకు వాళ్ళకి సపరేట్ చేతి ఒకటి. శతేంద్రియ ఆయుషో శవేంద్రియే ప్రతిష్ఠతి సమస్త సమావాసం రజపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం నమామి శని ప్రోం మహావీర్యం చంద్రాదిత్య విమర్ధరం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణో భద్రో రుచోర్భుతుర్మయ నమమ్యహం ఓం శతమానో భవతి శతేంద్రియ ఆయుష్యో శవేంద్రియే ప్రతిష్ఠతి. మీరందరూ వచ్చి ఆరో తీసుకోండి ఆయన చుట్టాలందరూ వచ్చి ఇక్కడ వచ్చి ఓం పరమాయ నమః ఓం పరమాయ నమః ఓం భవాయ నమః ఓం భవాయ నమః ఓం రుద్రాయ నమః ఓం రుద్రలింగాయ నమః ఓం అనంతాయ నమః ఓం అనంతలింగాయ నమః నారాయణ ప్రహరీమ శతమానం భవతిష్యతేంద్రియ ఆయుష్యమస్త సామ వేదో అధర్మణ వేదస్య సమస్త దేవతాపనసిద్ధు ఓం శతమానం భవతి క్షతేంద్రియ ఆయుష్యవేంద్రియే ప్రతిష్ఠతి సర్వమంగళ మాంగళ్యే ఇప్పుడు మనం అన్నటువంటిది దేవుడి ముందు జరిగి తీరాలని కోరిక. లాస్ట్ గురించి నాలుగు ఉండింది ఓం కేశవాయ నమః. సార్ మీరు నమః నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః వామనాయ నమః శ్రీధనాయ శ్రీధరాయ నమః త్రివిక్రమాయ నమః శ్రీకృష్ణాయ నమః శ్రీ
ಮಂಗಳ್ಯೆ ಶಿವೇ ಸರ್ವಾರ್ಧ ಸಾಧಕೆ ಶರಣ್ಯೆ ಪ್ರಕಾಶ ಸಭಾಚಂದ್ರ ವಿಷ್ಣು ಶಿವಾತ್ಮಕ ಓಂ ಅತುಲಿತ ಹೇಮ ಶೈಲವ ಕರಿಷ್ಯಾಮಿ ಓಂ ಸಮಸ್ತ ಸನ್ಮಂಗಳಾನಿ ಭವತು ಓಂ ತದ್ಬ್ರಹ್ಮ ಓಂ ತದ್ವಾಯುಃ ಓಂ ತತ್ಸರ್ವಂ ಓಂ ತಜ್ಜಪಂ ಜಪಕುಸುಮ ಸಂಕಾಶಂ ದಾಸ್ಯಪೇಯಂ ಮಹಾಜ್ಯೋತಿಂ ತಮೋರಿಂ ಸರ್ವಪಾಪಾಗ್ನ ಪ್ರಣತೋಸ್ಮಿ ದಿವಾಕರಂ ದಧಿಶಂಕ ತುಷಾರಾಮಂ ಕ್ಷೀರೋಧಾರಣವ ಸಂಭವಂ ನಮಾಮಿ ನಮಃ. ಈ ಮಂತ್ರವನ್ನು ಚೆಪ್ಪಳಿ ಆಂಜನೇಯಂ ಬ್ರಹ್ಮ ವಿಷ್ಣು ಶಿವಾತ್ಮಕ ಆಂಜನೇಯಂ ಬ್ರಹ್ಮ ಹೇಮ ಶೈಲವ ದೇಹಂ ಭಕ್ತಂ ಮಾತಾ ಜಾತಂ ನಮಾಮಿ ಮಶಕೀಕೃತ ರಾಕ್ಷಸಂ ರಾಮಾಯಣಂ ಯತ್ರ ಯತ್ರ ಸರ್ ಚಿತ್ಕೋ ಸರ್ ಮಾರಿ ಪೂಜೆ ಆದಿಚ್ಛಾಯ ಸೋಮಾಯ ಮಂಗಳಾಯ ಸಾರ್ಚಿಪುರಿ ఉదయ మీకు చేస్తే మంచి ఫలితం వస్తుందండి. ఆదిత్యాయ సోమాయ మంగళాయ ఉదయ పురాయ శుక్రాయ శనాయ రహవే కేతవే నమః. ఆదిత్యాయ ఈ మంత్రం శని మంత్రం, అందరూ నేర్చుకొని చెప్పాలి. ఆదివారాయ చ సోమవారాయ చ మంగళవారాయ చ శనివారాయ చ గురువారాయ చ శుక్రవారాయ చ శనివారాయ చ రహవే కేతవే నమః. ఆదిత్యాయ సోమాయ మంగళాయ ఉదాయ పురాయ శుక్రాయ శనయ రహవే ಗುರಾಯ ಶುಕ್ರಾಯ ಶನಯ ರಾಹವೇ ಕೇತವೇ ನಮಃ. ಆದಿತ್ಯಾಯ ಸೋಮಾಯ ಮಂಗಳಾಯ ಬುಧಾಯ ಗುರಾಯ ಶುಕ್ರಾಯ ಶನಯ ರಾಹವೇ ಕೇತವೇ ನಮಃ. ಆದಿತ್ಯಾಯ ಸೋಮಾಯ ಮಂಗಳಾಯ ಬುಧಾಯ ಗುರಾಯ ಶುಕ್ರಾಯ ಶನಯ ರಹವೇ ಕೇತವೇ ನಮಃ. ಮಂಗಳಾಯ ಬುಧಾಯ ಆದಿತ್ಯಾಯ ಬುಧಾಯ ಗುರಾಯ ನಮಃ. ಆದಿತ್ಯಾಯ ಸೋಮಾಯ ಮಂಗಳಾಯ ಬುಧಾಯ ಗುರಾಯ ಶುಕ್ರಾಯ ಶನಯ ರಹವೇ ಕೇತವೇ ನಮಃ. ಓಂ ಶತಮಾನೋ ಭವತಿ ಶತೇಂದ್ರಿಯ ಆಯುಷೋ ಶವೇಂದ್ರಿಯೇ. ಮಂಗಳಾಯ ಉದಯ ಪುರಾಯ ಸರ್ವ ಪಾಪಾಜ್ಞೋ ಪ್ರಣತೋಸ್ಮಿ ದಿವಾಕರೋ ದಧಿಶಂಕ ತುಷಾರಾಮೋ ಕ್ಷೀರೋಧಾರಣವ ಸಂಭವಂ ನಮಾಮಿ ಶಶಿನೋ ಸೋಮೋ ಶಂಭೋರ್ಮಕುಟ ಪ್ರಣಮಾಮ್ಯಹೋ ಪ್ರಿಯಾಂಗೋ ಕಳಿಕಾ ಶ್ಯಾಮೋ ರೂಪೇಣ ಪ್ರತಿಮೋ ಮಹಾವೀರ್ಯೋ ಚಂದ್ರಾದಿತ್ಯ ವಿಮರ್ದನಂ ಸಿಮಿಕಾಗರ್ಭ ಸಮೂತಂ ಸಮೂತೇಶ್ವರಿ ಕನಕದುರ್ಗ ಮಧುರ ಮೀನಾಕ್ಷಿ ರಾಶಿ ವಿಶಾಲಾಕ್ಷಿ ಶ್ರೀಶೈಲ ಬ್ರಹ್ಮರಾಂಬಿಕಾ ಓಂ ಶಿವಾಯ ನಮಃ. ಓಂ ಶಿವಲಿಂಗಾಯ ನಮಃ. ಓಂ ಜ್ವಲಾಯ ನಮಃ. ಓಂ ಜ್ವಲಲಿಂಗಾಯ ನಮಃ. ಓಂ ಅಪವಿತ್ರಂ
Pavitram, Sarv Japiva, Yastra Sabah Kendra, Abhyaha, Shuchihi, Om, Sat Brahma. Shatamanam, Bhavati, Shatendriya, Aishu, Shevendriya, Rajatishtati, Om, Ukramveram, Mahavishtum, Jalantam, Sarvatomukam, Narasimham, Bhishanam, Badram, Pruchor Muchurmaya, Namamiham. Om Apavitram Pavitram Om Tatrama Om Utram Veram Mahavishnu Jalantam Om Chapad Om Om Sharvamanam Bhavati Shatendriya Ayuhara Jaishwarya Dira Nayakar Nam Rehasya Kalyana Praptrastu, Saundaryavati, Shuramati, Rupavati, Siravati, Saubhagyavati, Halavati, Anupuravati, Siddhavati, Siddhirastu. Namah Madhavaya Namah Padmanabhaya Padmanabhaya Sri Krishnaya Namah Sri Lakshmi Narasimha Aisho Sheva Indriye Nitishtadi Narayanaya Vikmahe Vasudevaya Vimahi Tanno Vishto Prachodayato Om Shatamano Bhavati Shatendriya Shatendriya Aisho Shatendriya Namasta Devata Anugraha Pala Idi Veligichu Veligan Sir Samasta Devata Idi Veligan Samasta Veligan Samasta ఇది లోకల్ ఉంది మేము అంతా ఆండే ఉన్నాం Dravante Raja Brahaspatiye Namaha Om Dravante Raja Indraye Namaha Om Dravante Raja Agniye Namaha Om Dravante Raja Shubhamastu Avigramastu
శ్రీరస్తో శుభమస్తో అవిగ్రమస్తో 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 ఆదిత్యాయ చ సోమయ చ మంగళాయ చ బుధాయ చ గురుయ చ శుక్రాయ చ శనయ చ రాహవే కేతవే నమః ఓం జప కుసుమ సంఖ్యాసం కాశ్యపేయం మహాజ్యోతిం తమోరిం సర్వపాపాగ్న ప్రణతోస్మి దివాకరం రదిశంక తుషారావం క్షీరోదార్ణవ సంభవం నమామి శశనం సోమం శంభోర్ముకుడ భూషణం ధరణీ గర్భ సంభూతం. ఒకసారి గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలి. గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ ఆంజనేయం బ్రహ్మ విష్ణు శివాత్మకం. ఈ మంత్రం చాలా సులువైన మంత్రము. ఈ మంత్రం చదువుకుంటే పదవి కావాలనుకున్న వాళ్ళకు పదవి, ఉద్యోగం కావాలనుకున్న వాళ్ళకు ఉద్యోగం, సినిమా హీరోగా సక్సెస్ అయ్యి సూపర్ స్టార్గా నిలబడాలంటే ఖాయం, సూపర్ డైరెక్టర్గా సూపర్ హీరోయిన్గా సూపర్ రైటర్గా నిలబడటానికి ఖాయము. ఈ ఆంజనేయ స్వామి చాలా శక్తివంతుడు. మేము చాలా కడు పేదరికంగా ఇక్కడికి వచ్చి చాలా వృద్ధిలోకి వచ్చామంటే ఈ ఆంజనేయ స్వామి దయ. ఈ స్వామి దగ్గర ఏది చేసినా అది జరిగి తీరుతుంది. చెప్పండి, ఆంజనేయం బ్రహ్మ విష్ణు శివాత్మకం. ఆంజనేయం బ్రహ్మ విష్ణు శివాత్మకం. ఆంజనేయం బ్రహ్మ విష్ణు శివాత్మకం. ఆంజనేయం బ్రహ్మ విష్ణు శివాత్మకం. ఇందులో అన్ని పేర్లే ఉన్నాయి చూడండి. ఆంజనేయ స్వామి బ్రహ్మ విష్ణు శివుడు స్వరూపం అని వినండి. ఆంజనేయం బ్రహ్మ విష్ణు శివాత్మకం. 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 అందరూ ఒకసారి చెప్పండి ఆ మంత్రాన్ని. అంటే ఆంజనేయ స్వామి బ్రహ్మ విష్ణు శివుడితో కూడినటువంటి అంశం అన్నమాట. తర్వాత ఇది చెప్పండి సార్, ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురాయ శుక్రాయ శనయ రాహవే కేతవే నమః. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురాయ శుక్రాయ శనయ. అయ్య గారు నేను మీకు కలుస్తానండి. అయ్య గారు మంగళాయ బుధాయ గురాయ శుక్రాయ శనయ రాహవే కేతవే నమః. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురాయ శుక్రాయ శనయ రాహవే కేతవే నమః. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురాయ చ శుక్రాయ చ శనయ చ రాహవే కేతవే నమః. ఆదిత్యాయ చ సోమాయ చ మంగళాయ చ. ఫల సిద్ధిరస్తు. హారం చిత్రం హారం మహోత్సవం తుల్యా భవాని ఫిల్మ్ సిటీ ప్రొడక్షన్ నెంబర్ పెట్టుకో తీసుకురా.
ಜ್ಯೋತಿ ಪ್ರಜ್ವಲ ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ హీరో హారం ముహూర్తము 23 12 మూడు 23 ఉదయము 11:55 అభిజిత్ లగ్నము బ్రహ్మ విష్ణు శివాత్మ చేయండి వెనక నుంచి బ్యాక్ చేయండి అట్ట పై చేసే వాళ్ళ మోకాలు కనబడదు సార్ కొంచెం కిందికి నెండి ఇప్పుడు అయిపోయింది ఓకే రైట్ ఇప్పుడు సార్ సార్ ఒక నిమిషం వన్ మినిట్ ఇటు రైట్ సార్ కొట్టేసండి సార్ సార్ కొట్టండి యాక్షన్ జై శివలాల్ ఆ యొక్క సినిమా ప్రారంభించుకోవడం దానికి విచ్చేసిన ఇక్కడికి ముఖ్య అతిథులు ప్రజాప్రతినిధులు అలాగే వారి యొక్క మిత్ర బృందం వారి యొక్క యూనిట్ అండ్ డైరెక్టర్ తమ్ముడు ఆర్య దేవరకొండ నుంచి ఈ స్థాయి వరకు దినదిన అభివృద్ధి చెందుతూ ఎంతో స్థాయికి యూట్యూబ్లో తమ్ముడు యూట్యూబ్స్ సాంగ్స్ తీసుకుంటూ నాకు పరిచయం కావడం జరిగింది తమ్ముడు మరి కళాకారులు ముఖ్యంగా చెప్పాలంటే తమ్ముడు ఈ యొక్క మా దేవరకొండ నియోజకవర్గం గిరిజన ప్రాంతమైనా కూడా అక్కడ గిరిజనుల నుంచే పిల్లలు హీరోలు హీరోయిన్లు చాలామంది ఇప్పటికీ దాదాపు ఒక 100 మంది 200 మంది రావడం అనేది గర్వించదగ్గ విషయం మరి యొక్క పిక్చరు విజయవంతం కావాలని చెప్పేసి మీరు కూడా సినీ ఫీల్డ్లో దినదిన అభివృద్ధి చెందాలని చెప్పేసి ఈ సందర్భంగా మనసు పూర్తిగా కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇస్తాం మీకు బెస్ట్ ఆఫ్ లక్ అమ్మా బెస్ట్ ఆఫ్ లక్ హీరో మాట్లాడారు అరే రైటర్ మనీష్ మాట్లాడు
ఇక్కడ వచ్చేసిన పదాలందరికీ నమస్కారాలు. నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చింది మా అన్న రమేష్ అన్న. అన్న ఇలా ఉంది పరిస్థితి అని అనగానే చాలా రోజుల నుంచి కష్టపడుతున్నావు, ఈ నెక్స్ట్ మూవీ నీకు అవకాశం ఇస్తున్నాను అన్న నా మాట ఇచ్చాడు. అది నిరేంచుకోవాలి, గొప్ప విషయం. అది కూడా మీ అందరి సపోర్ట్ తోటే ముందుకొస్తున్నాం. ఈరోజు మనం ఇక్కడ ఆంజనేయ స్వామి గుడిలో శ్రీ తులజాభవాని ఫిలిం సిటీ పైన ప్రొడక్షన్ నెంబర్ 2 హారం అనే టైటిల్ మీద అది పూజ ముహూర్తం చేసుకోవడం జరిగింది. త్వరలో షూటింగ్ ప్రారంభించుకుంటాం. దేనిపై ఉంటుంది సబ్జెక్ట్? సబ్జెక్ట్ వచ్చేసి ఒక కంటెంట్, చిన్న కంటెంట్, ఒక దాని మీద కన్ఫ్యూజ్ లేదు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఆ సైడ్లోనే ఉంటుంది, కానీ కంటెంట్ అందరికి నచ్చుతుంది. 5 సంవత్సరాలకు వెళ్ళి చూసినా కానీ 90 సంవత్సరాల వరకు చూసే క్యారెక్టర్ వల్గర్ క్యారెక్టర్స్ ఉండవు. చాలా బాగుంటుంది, కల్చర్కి సంబంధించింది. ఏమవుతుంది, ఏం చేయబోతున్నాం అనేది. అంటే ఈ సినిమాకు ప్రొడ్యూసర్ వచ్చేసి అన్న, కానీ అన్నకు అన్న చెప్పాడు మాకు నేను ఇలా కావాలంటే. అన్నకు ఎక్స్ప్లెయిన్ చేసాం చాలా బాగుంది చేసేద్దామని ఫిక్స్ అయ్యారు. దాని తర్వాత ఇవన్నీ చూస్తున్నాం. అందరికి నచ్చే మూవీ ఇది. కామెడీ ఉంటుంది, ఫైట్ ఉంటుంది, సేమ్ మన కమర్షియల్ టైప్లోనే వస్తాయి మూవీ కూడా. కాబట్టి ఒక కంటెంట్మెంట్ వెళ్తుంది, చాలా బాగుంటుంది అనుకున్నా. మీ అందరి ఆశీర్వాదంతో వెళ్తుంది అది. థ్యాంక్ యూ. అందరు చూడవచ్చు, చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ముఖ్యంగా మీకు మీడియా మిత్రులకు, ఎందుకంటే మంచి చెడ్డ అంతా కూడా జనాల్లో పంపించేది మీరు. చాలా బాగా ఎడిట్ చేసి పంపించాలి అది నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీరు ఖచ్చితంగా మంచిగా చేసి పంపిస్తారని అనుకుంటున్నా. నేను హీరో హీరోయిన్ చూడడం ఇదే మొదటిసారి. అయినా కూడా చాలా చక్కగా పూజ నిర్వహించుకోరు. ఆంజనేయ స్వామి అందరికీ కలిసి వచ్చేసాము, అందరికీ కలిసి వచ్చేసామే. మన లంబాడీస్ అందరు కూడా గదావాడు అని అంటాము, గదావాడు హత్య గదావాడు అని అంటాము. మన కలిసి వచ్చే దైవం ఆయన ఆశీస్సులు, ఆయన కృపతో ఈ సినిమా తులజాభవాని ఫిల్మ్ సిటీ చాలా ముందుకు వెళ్ళిపోవాలి. వీళ్ళు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంచి స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బాబు నా కొడుకు ఆర్యకి సంతోషం. ఈయన ద్వారా మన రమేష్ కూడా హీరో రమేష్ చాలా అందనంత ఎత్తుకు ఎదగాలని, అందనంత ఎత్తుకు ఎదగాలని హీరో హీరోయిన్ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. అట్లాగే రైటర్ ఓ 2 ఇయర్స్ నుండి పరిచయం వెళ్ళినాకు ఫోన్లో మాట్లాడుతూ ఉంటాము. ఇంకా చెప్పడానికి ఏముంది, చాలా మంచి స్థాయికి ఈ మూవీ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఈ టైటిల్ నేమ్ హారం మూవీ అండి. ఈ స్టోరీ విన్నప్పుడు నాకు చాలా నచ్చింది, చాలా బాగుంటుంది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అందరూ మీ అందరి సపోర్ట్ మాకు కావాలి, మీరందరూ మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిన్ని ముంగలరా నాన్న, ముంగలరా చిన్ని కదా. ఇక్కడ వచ్చినప్పుడు ఒక్కరికి చాలా ధన్యవాదాలండి. ఎస్పెషల్గా మా అన్న స్కైలాబ్ అన్న, మా బావ చిట్టుబాబు నాయక్ బావ, ప్రతి ఒక్కరికి తెలియాల్సిందే. ఇప్పుడు నేను సెకండ్ ప్రాజెక్ట్ ఇది స్టార్ట్ చేస్తున్నా. ప్రొడక్షన్ నెంబర్ 1 అయిపోయింది, గ్రాండ్గా రిలీజ్ అయిపోయినా, అసిస్టెంట్ డైరెక్టర్గా రిలీజ్ అయిపోయినా, కొంచెం సక్సెస్ అయిపోయాను. ఈ ప్రొడక్షన్ నెంబర్ 2 ద్వారా మీ ముందుకు వస్తున్నా. సినిమా పేరు హారం. ఇది మీ అందరి సపోర్ట్ కావాలని, మీరందరూ నన్ను చాలా రామనాయక సినిమాని ఏ విధంగా నేను తీసుకెళ్లారో అదే విధంగా నన్ను ఈ హారం సినిమాతో మీ ముందుకు తీసుకెళ్లాలని, మీరందరి నుంచి నన్ను సపోర్ట్ చేసి పుష్ చేసి ఒక స్థాయికి తీసుకెళ్లాలని నేను కోరుకుంటూ ఈ సినిమా ఈరోజు పూజ చేయడం జరిగింది. త్వరలో 1 వీక్ తర్వాత నేను డేట్ షూటింగ్ డేట్ కూడా నేను ఇవ్వగలుగుతాను, అనౌన్స్ చేస్తాను, ఇవ్వగలుగుతాను. షూటింగ్ కూడా మిర్యాలగూడలోనే స్టార్ట్ అవుతుంది. మిర్యాలగూడలోనే ఫస్ట్ ఒక 5-6 డేస్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. తర్వాత లొకేషన్ వైజ్గా వెళ్ళిపోతాం మేము. ఉన్నవాళ్ళు ఎవరైనా అప్కమింగ్ ఉన్నవాళ్ళు, సినిమా మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, మాకు ఈ క్యారెక్టర్ కావాలని వచ్చి నాకు డైరెక్ట్ అడగండి. నాకు కొత్త వాళ్ళకి నేను అవకాశం ఇస్తాను. ఎవరున్న వాళ్ళైనా, మిర్యాలగూడ వాళ్ళైనా, ఎవరైనా అయినా కానీ క్యారెక్టర్ బట్టి మీ మీ ఫేస్ కట్టుబట్టి ఏ విధంగా మీరు సెట్ అవుతారు, క్యారెక్టర్ విధంగా అయినా కానీ, విలన్ విధంగా అయినా కానీ, ఫ్రెండ్స్ విధంగా అయినా, ఏ విధంగా అయినా కానీ, అప్కమింగ్ వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు చెప్పండి, మంచి ఛాన్స్ ఇస్తాను. తెలుగు కన్నడలో డబ్ చేయబోతున్నారు. రామ్నాయక్ హీరో, ప్రతి హీరోయిన్ మిర్యాలగూడ పట్టణం అభయాంజనేయ స్వామి దేవాలయంలో తులజాభవాని ఫిలిం ప్రొడక్ట్
ఫిలిం సిటీ పేరు మీద ప్రొడక్షన్ నెంబర్ 2 సినిమాని ఇలా ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలతో ప్రారంభించి మరి ఇక్కడ హీరో హీరోయిన్ మరి ఇక్కడ గిరిజన సోదరులందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం ప్రారంభించుకున్నాం. చాలా సంతోషకరమైన విషయం. మరి ఏదైతే ఈ హీరో రామ్ నాయక్ అనే ఫ్రేమ్ మీద ఒరిజినల్ పేరు లావుడి రమేష్, కానీ ఆయన మొట్టమొదటి సినిమా మరి రామ్ నాయక్ అనే సినిమా తీసి ఇవాళ మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లో కానీ మరి ఫిలిం ఇండస్ట్రీలో ఆయన పేరే రామ్ నాయక్ ఒక మరి మార్చుకున్నటువంటి హీరో మరి ఇవాళ రమేష్ గారు. అదేవిధంగా మరి సినిమాలో హీరోయిన్గా శృతి మా గిరిజన బిడ్డ, మరి వారికి ఒక మంచి సినిమా తీసి మరి వారి ఈ గిరిజన జాతి కానివ్వండి ఈ ప్రాంతంలో ఉన్న మన తెలంగాణ ప్రజలకు ఒక మంచి సందేశాత్మకమైన సినిమా అందించే అవకాశాలు తీసుకున్నారు. అదేవిధంగా ఈ సినిమాకు డైరెక్టర్గా మరి ఆర్య మరి గిరిజన సోదరుడు దేవరకొండ వాసి మరి చాలా బ్రహ్మాండంగా పాపం వారికి సినిమా అంటే సినిమా కథలతో జనాల్ని వినోదాన్ని అందించాలని చెప్పేసి వారు ఎంతో తపనతో మరి వాళ్ళు చేస్తున్నారు. మరి ఆర్య గతంలో అనేక యూట్యూబ్ సాంగ్స్ చేసి సక్సెస్ఫుల్ అయినారు. ఆయన సాంగ్స్ని చాలామంది మరి విని ఆనందిస్తున్నారు. మరి అటువంటి ఆర్య మొట్టమొదటి సినిమా తీస్తున్నారు. నేను ఆంజనేయ స్వామిని దేవాలయంలో మరి ఆంజనేయ స్వామి సాక్షిగా నేను ఒకటే కోరుకుంటున్నా, ఏదైతే మీరు పట్టుదలతో మరి ఈ సినిమాను హారం అనే సినిమా టైటిల్ని తీసుకొని మరి మీరు ఒక మంచి కథని ఎంచుకొని మంచి క్యారెక్టర్స్ని మరి అందరినీ సెలెక్ట్ చేసి మరి సినిమాని తీస్తున్నారో ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో మరి ప్రజల యొక్క సపోర్ట్తో ప్రజల యొక్క ఆదరణతో మరి సినిమాని మీరు బాగా సక్సెస్ఫుల్ చేస్తారని. మరి సినిమా ఇండస్ట్రీ అనేది ఒక వర్గానికి ఒక సామాజిక వర్గానికి మాత్రమే పరిమితమైనటువంటి సినిమా ఇండస్ట్రీలో ఇవాళ గిరిజన యువత ఇలా గిరిజనలు చదువుకున్నటువంటి ఉద్యోగులు మేధావులు అందరూ కూడా ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చి మేము సినిమా ఇండస్ట్రీలో మీరే కాదు మేము కూడా మరి మేము సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవుతాం, మేము సినిమా ఇండస్ట్రీని మరి మేము కూడా ముందుకు నడిపిస్తాం, మాకున్నటువంటి ప్రజానికానికి మేము కూడా వినోదాన్ని ఆనందాన్ని పంచిపెడతామని చెప్పేసి ఇలా ముందుకొచ్చి మరి సినిమా తీసుకున్నందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరి రామ్ నాయక్ గతంలో ఇదే మిర్యాలగూడ ప్రాంతంలో రామ్ నాయక్ అనేటువంటి ఒక సినిమాను తీసి దాదాపుగా సక్సెస్ఫుల్గా మరి ఈ ప్రాంతంలో సినిమాను సక్సెస్ఫుల్ స్టోరీని అందించి మరి విజయం సాధించారు. అదేవిధంగా ఈ సినిమా అంతకంటే కూడా గొప్పగా మరి సక్సెస్ కావాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ ప్రాంతం నుంచి మేము వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి కోరుకుంటూ మరి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హారం సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా వచ్చేసినటువంటి పెద్దలు రామచంద్ర నాయక్ గారికి, చిట్టిబాబు నాయక్ గారికి, అదేవిధంగా ఈ చిత్రానికి సంబంధించినటువంటి హీరో అయినటువంటి రమేష్ గారికి, శృతి గారికి, డైరెక్టర్ ఆర్య గారికి, రైటర్ మల్లేష్ గారికి, అదేవిధంగా మిగతా నటీనటులకి, సాంకేతిక నిపుణులకి, ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఈ హారం యొక్క చిత్ర యూనిట్కి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు రమేష్ రామ్ నాయక్ సినిమా హీరో రామ్ నాయక్ అనేది పూర్తి బంజారా భాషలో తీసినటువంటి సినిమా, మరి తెలుగులో హీరోగా మొదటి సినిమాగా గిరిజనుడుగా రెండో సినిమా, కానీ తెలుగు సినిమాగా మొట్టమొదటి సినిమాగా వస్తున్నటువంటి రమేష్కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రానున్నటువంటి రోజుల్లో సినిమా రంగంలో మన గిరిజన జాతి నుంచి కూడా ఒక మహేష్ బాబు లాంటిగా, ప్రభాస్గా, ఓ జూనియర్ ఎన్టీఆర్, ఓ రామ్ చరణ్గా గిరిజనులు కూడా రావాలి. సినిమా రంగంలో కూడా గిరిజనులు ఎలాలి, గిరిజన జాతి కూడా సినీ రంగంలో అగ్రభాగాన ఉండడం కోసము మనందరం కూడా ఇటువంటి ఈ తరంలో వస్తున్నటువంటి సినీ అభిమానం ఉన్నటువంటి సినీ కళారంగం మీద ఉన్నటువంటి అభిరుచితో వస్తున్నటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహించి వారు తీస్తున్నటువంటి సినిమాలను మనందరం చూసి ప్రోత్సహిస్తే రానున్నటువంటి రోజుల్లో మరికొంతమంది కూడా తయారు కావచ్చారు కాబట్టి మరి ఆ సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈ హారం చిత్ర యూనిట్కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, శుభాకాంక్షలు. హలో, జై హనుమాన్ మహారాజ్ కీ, జై హనుమాన్ మహారాజ్ కీ, జై హనుమాన్ మహారాజ్ కీ. ఈరోజు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో తులజా భవాని ఫిలిం సిటీ వారి రెండవ యూనిట్ హారం సినిమా షూటింగ్ పూజా కార్యక్రమానికి హాజరైన
మిత్రులు స్కైలాబ్ నాయక్ గారు, చిట్టిబాబు నాయక్ గారు, రామ్ నాయక్ సినిమాతో రామ్ నాయక్గా పేరుపడ్డ దావుడి రమేష్ గారికి, హీరోయిన్గా నటించబోతున్న శృతికి, దర్శకుడు ఆర్య వాళ్ళ బృందానికి, సాంకేతిక నిపుణులకు, ఈ కార్యక్రమానికి హాజరైన బంజారా యువకులకు ప్రత్యేక శుభాకాంక్షలు. సినీ రంగంలో చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. కొన్ని కుటుంబాలకే పరిమితమై వాళ్ళు మాత్రమే వెళ్తూ ఉన్నారు. అందులో ఎంత పెద్ద పెద్దవాళ్ళు వచ్చినా కూడా అణగదొక్కి సినిమా అంటేనే భారీ పెట్టుబడి, భారీ బడ్జెట్తో కూడినది, అడ్వర్టైజ్మెంటు టీవీలలో కానీ రేడియోలో కానీ, దాంతో అందులో పోయి చూసినాకే ఏముండదు. కానీ వస్తుందంటేనే ఒక 4-5 షోలోనే వాళ్ళు డబ్బులు సంపాదించుకొని వందలాది థియేటర్లో రిలీజ్ చేసి, నా చిన్నతనంలో కృష్ణ సినిమా వచ్చిందంటే ఒక స్కూలు బంద్ చేసుకొని వచ్చి కొబ్బరికాయ కొట్టి పూలు చల్లి, ఆ రకంగా అభిమాన సంఘాలు విపరీతమైన పిచ్చితోని అట్లా ఎన్టీఆర్ కానీ నాగేశ్వరరావు కానీ, తర్వాత కాలంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు రకరకాలుగా వాళ్ళనే పూజిస్తూ ఉన్నారు, వాళ్ళని కొలుస్తూ ఉన్నారు. కానీ వాస్తవంగా అన్ని రకాల నటన ప్రావీణ్యం ఉండి, వాళ్ళలో ప్రతిభ ఉండి, అందం ఉండి, నిజంగా చెప్పాలంటే పుట్టుకతోనే అందంగా పుట్టే జాతి మన బంజారా జాతి పిల్లలు. డాక్టర్ మిత్రా గారని సుందరయ్య గారి తమ్ముని కొడుకు, ఆయన డాక్టరు, చిరంజీవి కొడుకుని హీరో చేయడం కోసం ఆయన ముఖానికి 9 ఆపరేషన్ చేసి నేను ఆయన దగ్గర పనిచేసిన కాబట్టి ఒక ప్రజారాజ్యం పార్టీలో చాలా దగ్గరగా ఉన్నా. మొదట్లో చూసిన చిరంజీవి కొడుకు అనే పరిస్థితి, చిరంజీవి సినిమాలు వచ్చినప్పుడు కూడా అట్టే ఉండే, మన ఊరి పాండవులు సినిమాలు అంత పెద్ద అందంగా ఏమి లేవు. చూస్తుండగా బాబుమోహన్ కూడా అందంగానే కనబడతాడు, ఎందుకంటే సినిమాలో ఉన్న గొప్పతనం అది. ఆ రకంగా సినిమాలో వాస్తవంగా పుట్టుకతోనే అందంగా పుట్టిన మన ఒక వీరి జాతి, దాంట్లో కొంచెం నటనలో బాగా నావీన్యం చూపించి కొంచెం 10 యొక్క మెప్పు పొందగలిగి, అది సినిమాలో భారీగానే ఉండాల్సిన అవసరం లేదు. ఇలా యూట్యూబ్ ఛానల్స్ వచ్చినాయి, అనేక రకాలుగా లైక్స్ వస్తున్నాయి. నిన్న నేను బాన్సువాడ రామరావు మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపకు పోయిన నేను, స్పీకర్ గారు, శ్రీనివాసరెడ్డి గారు, వాలియనాయక మేము పోతే మొన్నటిదాకా మన యూట్యూబ్లో వాట్సాప్లో పాట వచ్చింది, మాసీ మీద ఒక పిల్లగాడు కన్నులేని పిల్లగాడు వికాస్, 10 మంది లైక్ కొట్టిరు. ఆయన నిన్న బిచ్చునాయక తీసుకొచ్చి ఆయన కళ్ళు తీపియడం కోసం ఆయనను ప్రదర్శన, ఆయనతో పాట పాడిస్తే ఆడ ఒక 5-6 మంది మహిళలు, 7 వాళ్ళు లేరు అంటే ఒక గుడ్డి, ఒక కన్నులేని చిన్న పిల్లగాడు తన గొంతు ద్వారా ఒక పాట వినిపిస్తే ఇలా మన భాషలో అది చక్కర్లు కొట్టి ఎంతో ఒక అభిమానాన్ని చూరగొన్నది. ఆ రకంగా మీరు తీయబోయే సినిమాలో కథలో పట్టు ఉండాలి, ఆ సాహిత్యంలో పట్టు ఉండాలి, పాటల్లో కానీ. ఆ రకంగా ఇప్పుడు అనేక రకాల సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది కాబట్టి సినీ రంగంలో, ఆ దాని ఒక నూతన పద్ధతుల్లో చూడగానే అదొక ఆకర్షణగా, అందరూ కూడా ఇక్కడ నిజంగా చెప్తున్న సగం సినిమాలు బతికే మన జనాలతోనే, మొదటి సినిమాలు మనమే చూస్తాం కానీ మనకి కాగానే మనం చూడలేకపోతున్నది ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది. కానీ ఎంకరేజ్ చేద్దాం, ప్రత్యేకంగా మీటింగులు పెట్టి మన బంజారా ఇతిహాస్ సినిమా, ఆయన గోర్ ఇతిహాస్ తీస్తే నేను కూడా పోయిన దానికి ఒక నాకు ఒక 150 టికెట్లు మీరు మిర్యాలను పంపిస్తా, మీరు చూడండి సినిమాలు వేస్తానంటే నేను 150 టికెట్లు బుక్ కూడా చేసి వచ్చిన, ఆ 15,000 రూపాయలు 100 రూపాయలకి టికెట్ అంటే ఏదో ఒక రోజు పంపిస్తాను సార్, మన వాళ్ళకి మీరు ఫ్రీగా చూపించండి అని చెప్తే నేను ఆ రకంగా ఎంకరేజ్ కూడా చేసిన. అందుకే నేను రామేమో మా సొంత, మా చిన్నమ్మ వాళ్ళ అన్న కొడుకు, మాకు దగ్గరి బంధువు, మా ఇండ్లలో ఒక హీరో బయటికి వస్తుందంటే మాకు చాలా ఆనందంగా ఉన్నది. కాబట్టి అభినందిస్తున్నాను, నేను ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఈ సినిమా ద్వారా ఇంకా బాగా సక్సెస్ అయ్యి రానున్న రోజుల్లో ఇంకా మంచి మంచి సినిమాలు తీసి మన జాతికి మంచి పేరు ప్రఖ్యాతులు చేసి, రామ్ నాయక్ అంటే మన బంజారా జాతి బిడ్డాడని అనేక మంది మీరు ఆ రంగంలో రాణించాలి, అట్లాగే శృతి కూడా రాణించాలని చెప్పి కోరుకుంటూ మీకు మంచి కలగాలని చెప్పి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఫిలిం సిటీ మరియు
హాయ్ మౌనిక థ్యాంక్ యూ ఉన్నాను ఇంకా పర్లేదు.